కృష్ణవేణి గారు 85 ఇయర్స్ ఓల్డ్ అమ్మా. ఇప్పుడు ఈయనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆమెకి మొబిలిటీ కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఎస్పెషలీ ఆమెకి రైట్ హిప్ లెఫ్ట్ హిప్ రెండు బాగా కంప్లీట్గా స్టిఫ్ అయిపోయింది, జాయింట్ స్టిఫ్నెస్ డెవలప్ అయ్యింది. అది దానికి రూట్ కాజ్ చూస్తే ఆమె చిన్నప్పుడే బేబీ ఉండేటప్పుడే షీ హ్యాడ్ అ ఫాల్ అండ్ ఫ్రాక్చర్ అప్పుడు జరిగి అది మ్యాల్ యూనియన్ అయ్యింది రైట్ సైడ్. ఇంకా ఫాలోడ్ బై లెఫ్ట్ సైడ్ కూడా మెల్లమెల్లగా అది క్యాల్సిఫికేషన్ ఆఫ్ ది హిప్ లాగా జరిగి సో బోత్ హిప్స్లో రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోయింది, కదలిక తగ్గింది, జాయింట్ మూమెంట్ తగ్గిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఆమెకి ముఖ్యంగా కూర్చోవటం చాలా టఫ్ అవుతుంది. మనం కూర్చోవాలంటే సో మనకి హిప్ వంగితేనే మనం కంఫర్టబుల్గా అలా కూర్చోగలుగుతాం. ఆమెకి హిప్ అనేది జాయింట్ మూమెంట్ అనేది లేకుండా పోయింది అనమాట. సో అందువల్ల ఆమె చాలా స్లో వచ్చేట్టుగా కూర్చుంటారు, ఇప్పుడు కూర్చుంటారు సో ఈ మూమెంట్ని రిటైన్ చేయడానికి. ఇప్పుడు రోజు రోజుకి ఆమె మొబిలిటీ కొంచెం ఇబ్బంది అయ్యి ఆమెకి ఆమె సొంతంగా తిరగటం, సొంతంగా లేచి కూర్చోవటము, ఆమె అంతటిగా ఆమె నడవటం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో అందువల్ల మన రీహాబ్ సెంటర్కి వచ్చి ఉన్నారు. మనము ఫిజియోథెరపీ ఒక 4-5 రోజులుగా మొదలు పెట్టాము. సో ఇది ఓల్డ్ స్టిఫ్నెస్ కాకపోతే మేము ఫిజియోథెరపీ చేసే కొంది కొంచెం జాయింట్ల మూమెంట్లో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది నిదానంగా. సో ఆ జాయింట్ మూమెంట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం కూర్చోడానికి కూడా ఆమెకి కంఫర్టబుల్గా ఉంటుంది. షీ కెన్ సిట్ ఫర్ సమ్ లాంగ్ టైం, కూర్చునే ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏం మార్పు చూసామంటే ఆమె అడుగులు ఇంతకుముందు షార్ట్ స్టెప్స్ నడిచేవాళ్ళు, చిన్న స్టెప్స్ వేసి నడిచేవాళ్ళు, ఇంతే నడిచేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాగా ట్రైన్ చేస్తే ఆమె ఫాలో అవుతున్నారు. అడుగులు కొంచెం పెద్ద అడుగులు వేయడానికి ఆమెకి వీలుగా ఉంటుంది. మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైన్ టు ఈ కాళ్ళు బాగా స్టిఫ్ ఈ బాగా అబ్డెక్ట్ చేస్తున్నాము, కొంచెం బాగా స్ట్రెచ్ చేసి ఈ హిప్ జాయింట్ మూమెంట్ని ఇంప్రూవ్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లెక్షన్ అంటాం, ఇంతే లేస్తుంది చూసారా, ఇంతే లేస్తుంది. వీఆర్ ట్రైన్ టు స్ట్రెచ్ టు సమ్ మోర్. సో ఈ స్ట్రెచ్చింగ్ ఒకటి, ఈ స్ట్రెచ్చింగ్ ఒకటి బాగా చేస్తున్నాము. ఈ మోకాలు వంచడానికి ట్రై చేస్తున్నాము. ఈ నీ ఫ్లెక్షన్ అస్సలు లేదన్నమాట. కొంచెం లూజ్ వదిలేండి అమ్మగారు, లూజ్ వదిలేయండి, లూజ్ వదిలేయండి. ఆహా, చాలా బిగించేసుకున్నారమ్మా. వీఆర్ ట్రైంగ్ టు బెండ్ దిస్ నీ అండ్ రీటైన్ సమ్ నీ మూమెంట్స్కి ట్రై చేస్తున్నాము. ఇఫ్ యూ నోటీస్ దిస్ ఫింగర్స్ చూసారా, అంతా బాగా ముడుచుకొని పోయినాయి. ఈ బొట్టని వేలు చూడండి ఎంత బాగా వంగిపోయింది, సైడ్కి వంగిపోయింది. ఇంక ఈ వేళ్ళంతా ముడుచుకున్నాయి. సో ఈ డిఫార్మిటీస్ డెవలప్ అయిపోయింది అమ్మకి. సో ఇందువల్ల కూడా నడిచేటప్పుడు ఒక గ్రిప్ దొరుకునట్టుంది, ఫ్లోర్లో కొంచెం గ్రిప్పింగ్ దొరుకునట్టుంది. ట్రైంగ్ టు మొబిలైజ్ ఈ ఫింగర్స్ని కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ఈ నీ జాయింట్, ఈ హిప్ జాయింట్ని మొబిలైజ్ చేస్తున్నాము. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ జాయింట్ కూడా క్యాల్సిఫికేషన్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయింది, ఇది కూడా ట్రై చేస్తున్నాము. ఇంక ఈ కాల్ చూసారంటే కొంచెం బెండ్ వచ్చింది చూడండి, కొంచెం మోకాలు వంగింది. బెండ్ని కూడా మేము ఏం చేస్తున్నాం అంటే స్ట్రెచ్చింగ్స్ చేసి అది స్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఈ మోకాలకి. ఓవరాల్గా ఆమె బాగా కోఆపరేట్ చేస్తున్నారు, యాక్టివ్గా మేము ఏది చెప్పినా సిన్సియర్లీ షీఈస్ ఫాలోయింగ్. అసలు ట్రైంగ్ లెవెల్ బెస్ట్ కాపిక్గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను నడిపించిపోతున్నాం మేము. సో మీరు కూడా చూడొచ్చు హౌ షీ వాక్స్ అనేది మనం చూడవచ్చు. లేపేటప్పుడు మీకు అర్థమవుతుంది షీ కెనాట్ సిట్ కంఫర్టబుల్లీ అండర్ బెడ్.